గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము సార్, ప్లీజ్. అందరికి నమస్కారం. స్వర్గయ్య చలపతిరావు గారు నా చిత్రం ఫస్ట్ రోజు నుంచి చివరి వరకు నటించారు. ప్రతిరోజు షూటింగ్ ఉన్నా లేకపోయినా ఆయన వచ్చి సెట్లో మాకు ఒక కొండంత ఎసెట్గా ఉన్నారు. ఆ మహానుభావుడు లేకపోయినా మన మధ్య ఇప్పుడు స్వర్గంలో ఉన్నారు. వారి ఇదిగో నా సీట్లో కూర్చున్నట్టు నేను ఫీల్ అయ్యి మీతో మాట్లాడుతున్నాను. ఆ మహానుభావుడు కోసం అందరూ ఒక్క నిమిషం నించొని వారికి శ్రద్ధాంజలి ఘటించవలసిందిగా కోరుతున్నాను. చలపతిరావు గారు ఈ సినిమాకి అందరికన్నా లాస్ట్లో డబ్బింగ్ చెప్పారు. ఆయన డబ్బింగ్ చెప్పి వెళ్ళిపోతే ఇదే ప్రసాద ల్యాబ్లో ఈ పక్క డబ్బింగ్ థియేటర్లో ఆయన ఒక చివరి మాటలు చెప్పారు. వారు దాదాపు కొన్ని వందల వేల సినిమాలు చేశారు. నేను ఆ వీడియో నాకు మా కోడేరి రాఘవ దగ్గర ఉంది, అది ఇప్పుడు చూపించాను, రిలీజ్ అయిన రోజు మీకు చూపిస్తాను. ఈ పిక్చర్ రిలీజ్ అయిన రోజు ఆయన ఏం చెప్పారు అనేది నేను ఆయన చెప్పిన చూసి నేను పెద్ద ఓహో నా మీద ఉండే అభిమానంతో చెప్పారు అనుకున్నా ఆ రోజు. కానీ ఫస్ట్ కాపీ చూసిన తర్వాత అనుకున్నాను ఆయన ఎట్లా చెప్పారు, ఈ సినిమా ఎట్లా వచ్చిందో, సాక్షాత్తు ఆ భగవంతుడే ఈ సినిమాకు వచ్చి డైరెక్షన్ చేశారు, నేను చేయలేదు. తర్వాత ఈ కథ నేను డైరెక్షన్ చేసేటప్పుడు తీసేటప్పుడు ఎక్కడ ట్రాక్ తప్పకుండా నాలో సగభాగమైన మా అజయ్ ఈ సినిమాని ఇంత అద్భుతంగా తీసుకురావడానికి నా కృషి 99% కృషి మా అజయ్దే. ఈ సినిమా ఇక్కడ ఈ సభ జరగటానికి, ఈ సినిమా తీయటానికి నాకు కొండంత అండగా ఉన్నది నా ప్రసన్న. ఈ చిత్రంలో హీరోలు ఎవ్వరూ లేరు, కానీ తెర వెనక మాత్రం పెద్ద పెద్ద హీరోలు ఉన్నారు. ఒకళ్ళు కెమెరామ్యాన్, రెండు ఆర్ట్ డైరెక్టర్, మూడు ఫైట్ మాస్టర్, నాలుగు గ్రాఫిక్స్ చేశారు. వారు దాదాపు 3 ఇయర్స్ చేశారు ఈ సినిమా గ్రాఫిక్స్. మీరు ఇప్పుడు చూసిన మ్యూజిక్ డైరెక్టర్ సాబు వర్గీస్ చాలా చాలా బాగా చేశారు. ఆయన కొద్ది రోజుల్లోనే ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆయన ఏ స్థాయికి వెళ్తారో మీరు కూడా చూస్తారు. ఈ సినిమాలో మొత్తం అయిన తర్వాత మీరు ఇప్పుడు ట్రైలర్ చూసింది ఓన్లీ 5%. పిక్చర్ మాత్రం నిజంగా ఇది రికార్డు బ్రేక్ అవుద్ది. ట్రాఫిక్ ఆగిపోయి ఈ సినిమాకి టికెట్లు కొన్ని చూసే రోజు వచ్చింది మొదటి రోజు ఫస్ట్ షో నుంచి. నేను నా ఏజ్ 5వ సంవత్సరం నుంచి నేను తెనాల్లో మార్కెట్ రోడ్లో పుల్లలు కొట్టుకొని బతికాను. ఒక వెంకటేశ్వర స్వామి గుడి ఉంటుంది మా ఇంటి దగ్గరలో, దానికి పొంగలు చేయడానికి తీసుకెళ్తారు. పుల్లలు కొట్టి కట్ట 10 పైసలకు అమ్మేవాడిని. ఆ స్టేజ్ నుంచి వాళ్ళకి ఈ స్టేజ్కి రావడానికి నాకు ప్రతి క్షణం ఇన్స్పిరేషన్ సినిమా ఫీల్డ్. మా ఇంటి పక్కన తెనాల్లో కేటీ టాకీస్, వెంకటేశ్వర టాకీస్, సత్యనారాయణ టాకీస్, స్వరాజ్య టాకీస్, 4 థియేటర్లు మా ఇంటికి చుట్టూ ఉండేది. నేను ప్రతిరోజు కష్టపడి పుల్లలు అమ్మితే 10 రూపాయలు వస్తే అందులో 5 రూపాయలు ఖర్చు పెట్టి నేను నా స్నేహితులు ఆ సినిమాల్లో చూసేవాళ్ళం. ప్రతి సినిమా కథానాయకుడు దగ్గర నుంచి కృష్ణరాజు గారిది అమరదీపం, సీతారాములు, నాయసరారు, దేవదాసు, అడవిరావుడు, వేటగాడు, ఎన్టీ రామారావు గారి ఇన్స్పిరేషన్తో నాకు సినిమా ఫీల్డ్కి నేను చాలా దగ్గర అయ్యాను. నా శ్వాస, ఊపిరి, ప్రతిదీ సినిమా ఫీల్డ్ అంటే నాకు ఇష్టం. నేను రేపు పోయేటప్పుడు కూడా నా కుటుంబం బాగుండాలని నేను ఎప్పుడూ ఆ కోరిక కోరుకోను. నేను కోరుకునేది నా తోటి చిన్న నిర్మాతలు సినిమా ఇండస్ట్రీ బాగుండాలని చివరి నేను టాటా వీడుకోలో చెప్పి వెళ్తాను ఈ ఫీల్డ్కి. తర్వాత ఈ సినిమా తీయటానికి కారణం మెయిన్ అంతకుముందు హెడ్ కానిస్టేబుల్ వెంకటరామయ్య తీశాను, అది థియేటర్స్లో పెద్దగా సంక్రాంతి రిలీజ్ చేశాను. మెగా మెగా సినిమాలు ఉండేది, పెద్ద థియేటర్లు దొరకలేదు. ఆడిన చోట హౌస్ఫుల్స్ వారవాడిని విజయవాడ కొన్ని చోట్ల. తర్వాత నెట్లో రిలీజ్ అయితే ఫస్ట్ 1 వీక్లో 10 మిలియన్ వ్యూస్ వచ్చినాయి వెంకటేశ్వర హెడ్ కానిస్టేబుల్ వెంకటరామయ్యకి.
ఇది ఇప్పుడు అది పేచారలకు వెళ్ళి 20 crores కలెక్ట్ చేసింది ఆ పిక్చర్, హెడ్ కానిస్టేబుల్ వెంకటరామయ్య మీరు చూసుకోండి. తర్వాత ఇది సెకండ్ పిక్చర్. నేను మ్యాక్సిమం ఇంకో 5 ఏళ్ళ వరకే ఈ ఫీల్డ్లో ఉండగలను, తర్వాత ఉంటాను ఉండను నాకు తెలియదు. నేను ఈ పిక్చర్ తీయటానికి నాకున్న అనుభవం, నా 5 ఏళ్ళ నుంచి 67 వరకు సినిమా ఫీల్డ్లో ఉన్న సంబంధంతో, నాకున్న నాలెడ్జ్తో, నాకు నచ్చిన రైటర్ని దగ్గర కూర్చోబెట్టుకొని ఒక సినిమా కథ సొసైటీకి ఉపయోగపడాలి, అది డైరెక్షన్, అదే కథ, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నేను ఈ సినిమా తీయటం జరిగింది. రికార్డ్ బ్రేక్ టైటిల్, మొన్న దర్శకులు అందరూ కూడా కొంతమంది చూశారు ఈ సినిమాకి తగ్గ టైటిల్ పెట్టారండి రికార్డ్ బ్రేక్ అని. ఇది ఖచ్చితంగా రికార్డ్ బ్రేక్ కాబోయే సినిమా, తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఇండియాలోనే కాదు వరల్డ్ అంతా హిట్ అవుద్ది. ఇది కారణం సొసైటీకి ఉపయోగపడే మంచి ఎమోషనల్ పిక్చర్. ఈ సినిమా సెకండ్ హాఫ్లో చివర 45 మినిట్స్ ఎవరన్నా ఏడవలేదంటే అంకితం అయ్యి వాళ్ళు ఏమన్నా మీరు అర్థం చేసుకుంటారు రిలీజ్ అయిన తర్వాత. బట్ దిస్ ఫిలిం క్రియేట్స్ వండర్స్ వండర్స్ వండర్స్, తెలుగులే కాదు అన్ని భాషల్లో కూడా చేస్తే ఇది అట్లా తయారైంది ఈ పిక్చరు. నేను ఫస్టే చెప్పాను ఇది నేను చేయలేదు, సాక్షాత్ ఆ భగవంతుడే రియాక్షన్ చేసి తీశాడు. మీకు కూడా ఈ పిక్చర్, మీరు ఇప్పుడు ట్రైలర్ చూసింది 5% అని చెప్పాను. నేను ఒక వారం ముందు, ఇది వచ్చే శనివారం, మన ప్రెస్ జర్నలిస్టులు అందరూ మీరు చూసి ఈ సినిమాను ఆశీర్వదించాలని, ఒక వారం ముందు ఫుల్ పిక్చర్ అయి చూపిస్తున్నాను ఇదే ప్రసాద్ ల్యాబ్లో, మీరు చూడండి. ఈ పిక్చర్ చూసిన తర్వాత సెకండ్ హాఫ్లో బయటకు వచ్చేటప్పుడు మీరే చెప్తారు ఏం చెప్తారో రాసి పెట్టుకోండి, నేను ఇవాళ చెబుతున్నాను. బట్ నాకు కావాల్సింది ఏంటంటే మీ అందరి కోఆపరేషన్, ఈ పిక్చర్ జనంలోకి తీసుకెళ్తే చాలు, ప్రజలు దీన్ని ఇంత చిన్న సినిమాని ఎంత పెద్ద హిట్ చేస్తారో రేపు జరగబోయే రోజుల్లో తెలుస్తుంది. అంతకుమించి నేనేం చెప్పను. తర్వాత ఈ సినిమాకి సంబంధించి ప్రతిరోజు కూడా ఒక పండగలాగా షూటింగ్ చేసాము, అది అందరూ చేస్తారు, అందరితో పాటు నేనే, నా ఆర్టిస్టులు అందరూ కూడా, ఈవెన్ ప్రొడక్షన్ బాయ్ దగ్గర నుంచి, హీరో దగ్గర నుంచి, హీరోయిన్ దగ్గర నుంచి, ఈ సినిమాలో ఇద్దరే మనకు తెలుగులో తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఒకళ్ళు చలపతిరావు గారు, రెండు సత్యకృష్ణ గారు. చలపతిరావు గారు లేరు, లేకపోయినా ఐశ్వర్యతో ఉంటుంది. సత్యకృష్ణ గారు ఆవిడ చాలా సినిమాలు చేశారు, ఈ పిక్చర్లో ఒక ఇన్స్పిరేషన్ రోల్ ఇచ్చారు. నాకు తెలిసి ఆర్టిస్ట్కి జన్మధన్యం అమ్మాయి ఆ క్యారెక్టర్ చేసిన దానికి. తర్వాత ఇద్దరు హీరోలు, రగ్ద తల్లిగా చేసింది అజయ్ చెప్పాడు, మీరే చూస్తారు అమ్మాయి తల్లిగా ఎట్లా ఉంటుందో, ఆ అమ్మాయి ఎంత న్యాయం చేసిందో, ఆ అమ్మాయి క్యారెక్టర్ ఎక్కడికో వెళ్ళిపోతుంది పిక్చర్లు అంత బాగా చేసింది. అన్నిటికీ మించి యాజ్ ఎ డైరెక్టర్ ఆడియన్గా నేను చెప్పేది, ఒక ఎదురు సీట్లో కూర్చొని ఒక ఆడియన్గా సినిమా చూసేది చూస్తే ఏం చెబుతారో ఆ ఉద్దేశం చెబుతున్నాను. ఇది చరిత్రలో నిలిచిపోయే ఒక గొప్ప సినిమా అవుతుంది. థ్యాంక్ యూ. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నేషన్ వైడ్గా భారతదేశ వ్యాప్తంగా ఈ సినిమా రికార్డ్ బ్రేక్ కలెక్షన్స్తో రికార్డ్ బ్రేక్ బ్లాక్ బస్టర్గా నిలవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో ఇవాళ అయితే ట్రైలర్ వీక్ష